Flashback. హలో గైస్, వెల్కమ్ టు జిమ్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్. గైస్, లాస్ట్ ఎపిసోడ్ చూస్తుంటే మాత్రం మీకైతే అర్థమై ఉంటుంది, లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి మన ట్రెవర్ గాని అలాగే మన జిమ్మి గాని అయితే తీసుకెళ్ళిపోయారు అయ్యా సారు. ప్లేన్ లెక్కించుకుని ఎక్కడ తీసుకెళ్ళారు, తీసుకోవారు చిత్త కొడుతుంటున్నారు ఇద్దరిని అయితే. చింతపండు పులుసు చిత్త చూడు అట్ట కొడుతుంటున్నారు వాళ్ళిద్దరిని అయితే. వాళ్ళిద్దరు అసలు ముఖం కూడా చూడలేదు వాళ్ళనైతే. వీళ్ళని ఇంతమంది చంపాం కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా టార్చెస్ చూపిస్తారు వాళ్ళు మాత్రం. ఓకే, ఏమైతే అవుతుంది గైస్, మనమైతే ఇమీడియట్గా వాళ్ళని అయితే కాపాడాలి. కానీ ఎక్కడికి వెళ్ళాడు తెలియదు కాబట్టి మన ఫ్రాంక్లైన్ చేస్తారంటే లాస్ట్ ఎపిసోడ్లో ఈ ఏరియాని మొత్తం మనం ఆక్యుపై చేస్తున్నాం కాబట్టి లెస్టర్కి అలాగే మన ఫ్రాంక్లైన్ ఫ్రెండ్స్కి అయితే ఇన్ఫార్మ్ చేశాడు ఇక్కడికైతే రమ్మని. వాళ్ళు ఇంకా రాలేదు, ఏం చేస్తున్నారు ఏమో ఒకసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం పదండి. Let's go guys. Guys, Lester బయలుదేరుతున్నాడు. చలో ఇంకా మనకు ఎవరెవరు బయలుదేరాలి, మన లామరాడు ఏయ్ బ్యాక్సైడ్ ఎవరు ఉంటున్నారు. ఓకే ఓకే, వీళ్ళందరినీ గ్యాదరే వస్తున్నారా అందరు కలిసి కట్టుగా. ఓకే, అందుకోసమే లేట్ అవుతుందా. లామర్ గారికి ముందు కాల్ చేశాడు మన ఫ్రాంక్లిన్ గారు, తర్వాత లెస్టర్కి అయితే కాల్ చేశారు. వాళ్ళిద్దరికి కలిపి రమ్మనైతే చెప్పలేదు, కానీ లెస్టర్ గారు మాత్రం మామూలుగా గైస్ నిజంగా అందరినీ గ్యాదర్ చేసి మరి తీసుకొస్తున్నాడు. పెగ్గి పాపకి అయితే కాల్ చేశారు. పెగ్గి పాప ఎందుకు వస్తుంది మళ్ళీ ఇంతకు నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు కాబట్టి పెగ్గి పాప మనకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు. వాళ్ళ లొకేషన్ కనిపెట్టేసి అనమాట పెగ్గి వచ్చేసి. ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు ఇంతకు? ఓ, ఇక్కడ హెలికాప్టర్ ఉందా, నైస్ రా అన్న. నిజంగా లెస్టర్ తర్వాతే ఎవరైనా వాని బ్రెయిన్. ఇంకా వద్దు వద్దు వద్దు, బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదయ్యా సార్, ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండదు కదా. మనం లెస్టర్ గారు లేట్ చేస్తున్నాడంటే పెగ్గి బాబు కోసం వెయిట్ చేసి వచ్చి నాకు తెలిసరికి అయితే. ఓకే, లామర్ ముందర ఎక్కాడు, పెగ్గి బాబు ఎక్కాలమ్మ త్వరగా. ఓకే లెట్స్ గో, చాలా లాంగ్ డిస్టెన్స్ ప్రయాణించాలి, పదండి వెళ్దాం. ఓకే ఓకే గాయ్స్, అదిగోండి మన ఫ్రాంక్లిన్ అక్కడే ఉన్నాడు కింద ఎదురు చూస్తున్నాడు పాపం వీళ్ళ కోసం. మెల్లగ 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 ల్యాండ్ 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 ఉళ్ళే ఉళ్ళే బేటా, నిదానంగా దింపు, తొందరపడొద్దు, తొందరపడితే టాటా బాబీ గుడ్ బై అవుతుంది. మెల్లగా మెల్లగా లెస్టర్ మెల్లగా. ఓకే స్లో స్లో స్లో, నైస్ నైస్ నైస్. అమ్మయ్యా నైస్ గాయస్, అదిగోండి మన ఫ్రాంక్లిన్ ఎదురు చూస్తున్నాడు పాపం. ఫ్రాంకీ వచ్చేసాడు లెస్టరు, త్వరగా మాట్లాడండి, ఏదో ఒక తేల్చండి, ఎక్కడున్నారో కనిపెట్టండి. పాపం డ్రైవర్ గాడు జిమ్మి గాడు చిత్త కొడుతున్నట్టున్నారు వాళ్ళని, పాపం అయ్యా స్వామే. 5 minutes later గైస్, జరిగిన విషయం మొత్తం లెస్టర్కి అయితే చెప్పేసాను అనమాట. లెస్టర్ వచ్చేసి ఫోన్ ద్వారా ఏమైనా ట్రాక్ చేయగలమని చెక్ చేస్తున్నాడు. అలాగే పెగ్గి పాప వచ్చేసి పైకి అయితే వెళ్ళింది, వాళ్ళ సిస్టమ్స్ అయితే గెలుగుతుంది అనమాట పెగ్గి పాప. మన లామర్ గారు వచ్చేసి ఇక్కడ మొత్తం సరౌండింగ్స్ మొత్తం ఫోటోస్ తీస్తున్నాడు గైస్. ఏదైనా క్లూస్ దొరికితే మాత్రం డెఫినెట్గా దాన్ని పట్టుకొని మనం అయితే వాళ్ళని అయితే కనిపెట్టవచ్చు. దానికోసమే అక్కడ చూడొచ్చు మన లామర్ గారు అన్ని ఫోటోలు తీస్తున్నాడు, ఎక్విప్మెంట్, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరుకుతాయా, ఎవరైనా మ్యాచ్ చేయొచ్చా అని ట్రై చేస్తున్నారు అనమాట. ఇక్కడ మన పెగ్గి పాప వచ్చేసి పైన ఉంది, ఏమైనా కనిపెడితే మాత్రం డెఫినెట్గా మనం అక్కడికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది గైస్. ఏ ఏరియా అయితే వాళ్ళు వెళ్ళారు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అవుతుంది. కానీ మార్నింగ్ బూట్ వెళ్దామా లేకపోతే నైట్ వెళ్దామా, నాకు అది ఒకటి భయం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా ఏమన్నాను అనుకున్నాను, కానీ ఘోరంగా అటాక్ చేశారు మన మీద అయితే. అక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందా లేకపోతే ఏమన్నా వాళ్ళలో కలిసిపోవచ్చా అని ఆలోచిస్తున్నాను నేనైతే. పెగ్గి పాప ఇక్కడే ఇక్కడ రూమ్లో దూరింది. ఎడుంది పెగ్గి పాప, పాపా ఓ పైన కదా, సారీ ఇంకా పైన ఉంది. సిస్టంలో గెలకిపడేస్తాం ఇష్టం వచ్చినట్టు. హ్యాక్ చేయడంలో పెగ్గి పాపకు మించిన వాళ్ళు లేరు గైతే. చూడండి, ఓహో మామూలు స్కానింగ్ కాదయ్యా స్వామే. పదండి గైస్, మనం అయితే కిందికే వెళ్ళిపోదాం, మన పెగ్గి పాపని డిస్టర్బ్ చేయకూడదు, కొంచెం కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయనివ్వండి. కనిపెడితే మనకు అదే 100 రెట్లు సంతోషం అనమాట. చలో 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 చలో, త్వరగా త్వరగా మనము లెస్టర్ దగ్గరికి అయితే వెళ్దాం. లెస్టర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కనిపెట్టడమో, వాళ్ళు ఏమన్నా స్కానింగ్ ద్వారా కనిపెట్టడమో చూద్దాం వాళ్ళ డీటెయిల్స్. నాకు లెస్టర్కి లెస్టర్ కన్నా పెగ్గి పాపనే ముందు కనబడుతుంది, ఎందుకంటే సిస్టమ్ మీద కూర్చుందంటే మామూలు వర్క్ చేయదు పెగ్గి పాప. ఇట్లా అమ్మ ఇంకా ఫోటోలు తిత్తాను అయ్యా సామే. లెస్టర్ నేను వచ్చేసా, అరే ఈవినింగ్ అవుతుంది త్వరగా లెస్టర్ కనిపెట్టండి, వెళ్ళాలి మనమైతే ఫాస్ట్గా. A few inches later. గైస్, మన పెగ్గి పాప అయితే ఫైనలీ కనిపెట్టేసింది వాళ్ళ లొకేషన్ అయితే. గైస్, ఇక్కడే మనకు చిన్న చిన్న దేవులు ఉంటాయి కదా మనకు మన ఏరియాలో,
ఒక దీవిలో అయితే ఉన్నారు. ఆ దీవి దగ్గరికి అయితే మనం వెళ్ళి కనిపెట్టాలి గైస్. వాళ్ళని వచ్చేసి ఎక్కడ ఉన్నారో, ఎక్కడ బంధించారు వాళ్ళని అయితే తెలియదు ఎక్కడ ఉన్నారు, ఇంకా మనకైతే కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్. కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు ఇన్ఫర్మేషన్ మాత్రం మన పెగ్యోపతి చెప్పింది. అది ఏ విధంగా అంటే మన ట్రెవర్ గార్డ్ అయితే వాళ్ళ స్కానింగ్ చేసి వాళ్ళ లొకేషన్ అయితే పసిగట్టాడు అనమాట. ఎక్కడ ఉంది ఏం కథ అనేది శాటిలైట్ ద్వారా, శాటిలైట్నే హ్యాక్ చేసినండి. ఇంకా మామూలుడు కాదు, అంటే కొంచెం పిక్చర్ అయితే కనబడుతున్నాయి కానీ వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు అనమాట. కాబట్టి ఇమీడియట్గా మనం ఎక్కడికైతే వెళ్ళబోతున్నాం. పదండి గైస్, లేట్ చేయకుండా మనం అయితే వెళ్దాం. నైట్ అవుతుంది, ఇదే మనకు మంచి అవకాశం అనమాట. ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత కలుస్తాం మిమ్మల్ని వచ్చేసి. లెట్స్ గో గైస్. వీళ్ళు ఇక్కడే ఉండబోతున్నారు ఎందుకంటే వీళ్ళని రిస్క్లో బెటర్ తెలుసుకోలేదు నేనైతే. వీళ్ళు ఇక్కడ నుంచే మొత్తం స్కాన్ చేస్తాడు మన లెక్చర్ గార్డ్ కానివచ్చు, మన పెగ్గి కానివచ్చు, మన లామర్ కానివచ్చు. ఎందుకంటే కొంచెం అక్కడ పరిస్థితులు బాగాలేవు అనుకోండి, టాటా బాబీ గుడ్ బై అవుతుంది. కాబట్టి వెళ్దాం పదండి మనం అయితే. లెట్స్ గో. ఇది తీసుకెళ్దామా? వద్దులేండి, ఇది తీసుకెళ్దాం, వేరే వద్దు. ఇది పోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఇవన్నీ మనకు సొంతం కావాలి ఇప్పుడు, ఎందుకంటే ఇవన్నీ మనకు అవసరం అయితే ఫ్యూచర్లో. తెలుగైతే ఇంకా ఫటాఫట వెళ్ళిపోదాం పదండి. 20 minutes later గాయస్ మనమైతే చేరుకున్నాం ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడెక్కడ ఉంది గాయస్ ఐలాండ్లలో వెతకాలి మనమైతే. అదిగోండి గాయస్, మనం ముందర ఉంది ఎగ్జాక్ట్గా. ఊరి దేవుడా గాయస్, ఒక్క నిమిషం మాస్క్ అయితే పెట్టుకుందాం. మాస్క్ ఉందా? మరి ఇప్పటికైతే మాస్క్ ఉంది కానీ ఇది వర్క్ అవుతుందో లేదో తెలియదు. మరి ఇక్కడ ప్లేన్ లేదు కదా, మళ్ళా ఇక్కడైనా కాదు ఇంతకు ఉండేది. ప్లేన్ అయితే లేదు కానీ ల్యాండ్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఓకే ఇప్పటికైతే ఏమనట్లేదు వీళ్ళు మనల్ని. మెల్లగా మెల్లగా వెళ్ళండి, జాగ్రత్త. ఇక్కడ ఎవరు ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు గాయస్. ఇది ప్లేన్ లేరు అనుకుంటే ఇక్కడ ఎవరు లేరు. మెల్లగా ఏ ఉన్నారు 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 లేరు అనుకుంటా. ఉన్నారు, ముందర ఉన్నారు. నిదానం నిదానం ల్యాండి. ఓకే ఈజీ పీజీ. అమ్మయ్యా, ఓకే వాళ్ళైతే నన్ను ఏమనట్లేదు గైస్. అంటే వీళ్ళలో ఒకరు అనుకుంటున్నారు మనల్ని వచ్చేసి. చలో చలో చలో, ఇక్కడైతే వెతకాలి. అమ్మో ఇక్కడ చాలామంది ఉన్నారు సామే. ఓకే వీళ్ళు వర్కర్సా, అందుకోసం గుర్తుపట్టలేరు గైస్. కానీ ఆర్మీ పీపుల్ అయితే గుర్తుపట్టే అవకాశం అయితే ఉంది. వీళ్ళు ఇక్కడ చెక్ చేస్తున్నారు ప్లేన్స్ని, బాగున్నాయా బాగాలేదనేది. ఓకే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, వెళ్దాం పదండి గైస్. ఎందుకైనా మంచిది మాస్క్ పెట్టుకుని వెళ్తే మంచిది అనుకుంటాను, ఎందుకంటే మళ్ళీ గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి ఎవరైనా తప్పించుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారంటే మాత్రం కంపల్సరీ గుర్తుపడతారు. వీళ్ళు వర్కర్స్ బట్టి గుర్తుపట్టలేకపోయారు కానీ వాళ్ళు గుర్తుపట్టే అవకాశం అయితే ఉంది. మాస్క్ పెట్టుకోవడమే ఉత్తమం. అదండి గైస్ నేనైతే మాస్క్ పెట్టేసుకున్నాను, ఇప్పుడు ఎవరు గుర్తుపట్టిపోవచ్చు మనల్ని అయితే. చలో 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 చలు, త్వరగా జరుగుతుండాలి కానీ చెప్పలేం. గుర్తుపట్టారు అనుకోండి, గన్ను రెడీగా ఉంటా తీసి రెడీ గాల్చి పడేయడమే. ఇంతకు మన లెషర్ గాడు చిమ్మిగడు ఎత్తగాలి గైస్. కొంపతీసి కంటైనర్లో పెట్టారేందే వీళ్ళను. ఒరే నాయనా, హలో ఆఫీసర్, హలో ఆఫీసర్, ఇక్కడ ఇద్దరిని బంధించారు కదా, ఇక్కడ ఆఫీసర్. వీడని చెప్తాడు మనకు, నాకు అర్థం కాక అడుగుతున్నాను వీడిని. హల్వే గాని వీడు వర్కర్ మాత్రమే. ఓకే ఇక్కడ ఒక హెలికాప్టర్ ఉంది. ఇక్కడ మరి ఎక్కడున్నారు ఇంతకు? ఇక్కడ ఏమైనా ఉందా కింద? ఒక్క నేను గేస్ కింద చెక్ చేద్దాం పదండి. కింద స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే ఇక్కడ, ఓకే ఇక్కడ లేదు. ఇక్కడ ఏదో షెల్టర్ లాగా ఉంది వీళ్ళది. ఎవరు ఇక్కడ? ఇక్కడ ఓరి దేవుడో నాయన, అమ్మాయిలు కూడా ఉన్నారయ్యా స్వామి. జ్వరత ఉండాలి, ఎక్కువ తక్కువ వేసి అనుకున్న నేను చెప్తారా అంత. టాటా బేబీ గుడ్ బై. వీళ్ళని కాపాడిపోయి నేను బుబ్బాలి అయితే అంత. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ప్లేన్ అయితే ఉంది, హెలికాప్టర్ అయితే ఉంది సార్. ప్లేన్ అంటారు, హెలికాప్టర్ అయితే ఉంది. అమ్మో వెహికల్ కూడా ఉన్నాయ్యా, ఆర్మర్డ్ వెహికల్. ఎవరూ లేరు ఏంది గాయస్ ఇక్కడ? ఇక్కడ ఒక వెహికల్ గాయస్. ఇంకా ఏం చేసేది లేదు, వీళ్ళని కిల్ చేస్తేనే మనకి ఏమన్నా ఆధారాలు దొరకచ్చా నేను అనుకుంటున్నాను. సైలెంట్ కిల్ చేయాలి కానీ సౌండ్ లేకుండా. ఓకే షాక్ ఇద్దామా? ఒక షాక్ ఇద్దాంలేండి, గంతను పిలిస్తే మళ్ళీ రిస్క్ అయ్యే అవకాశం ఉంది. ఓకే రొట్టెలు తప్పించుకున్నాడు. అబ్బో గుర్తుపట్టారా? ఓకే గుర్తుపట్టేది అనుకుంటా. నో నో నో, తొరగ 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 తొరగ. ఓ అనుసరణ చేసాను రా నాయనా. నైస్. ఊరి దేవుడు, ఇంకొస్తున్నారు గైస్, వస్తున్నారు, జాగ్రత్త ఉండాలి. ఎక్కడెక్కడెక్కడ వీడు ఇంకా చావలేదా? ఆర్మర్ వేసుకున్నాడు కూడా అది చావట్లేదా? బాబు బుల్లెట్స్ అందరిలే కానీ. నైస్ వీడి కిల్లు.
ஆடுனா ரன்ரா ரன்ரா ஓகே டவர் பேன் ஒன்னடா டவர் பேன் ஒரு லேரன்ட்டு ஆ ரா ரா பைக்ரா பைக்ரா ரா பைக்ரா ரா குட் ஆபீஸ் கா பைக்ரா ஆ ரா 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 அர்சடங்க தம்முంటే ముందుకు చర్చాయ్ ఆడేడ అర్తనో కిలోమీటర్ దూరంలో అమ్మా అక్కడ కూడా ఉన్నాడు బై బై సార్ టాటా ఓకే కమ్ ఆన్ కమ్ ఆన్ ఫీలింగ్ రెస్పాన్స్ అవట్లేదు ఆహా ఓహో బేటే టాటా బై బై గుడ్ బై ఇక్కడ పెద్ద బ్లాష్ జరిగితే మాత్రం వాళ్ళైతే రార్ గైస్ బ్లాష్ జరగండి అయితే బ్లాష్ జరగాల్సిందే ఎప్పుడు రాండి ఎక్కడ ఉన్నారు డెఫినెట్గా వెళ్ళి ఓనర్ అయితే కంపల్సరీ రాని ట్రై చేస్తారు గైస్ ఇప్పుడు వచ్చేసి నన్ను కలుస్తారు ఇంద్ర నన్ను నన్ను టాటా సార్ బై బై ఈ ప్లేన్ కూడా పేల్చి పడేస్తామండి అప్పుడు మాత్రం రాకుండా ఉండరు నైస్ ఇక్కడ మొత్తం విధ్వంసమే రండి 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 ఎలా ఉంది చుమ్మ షాట్ ఎలా ఉంది ఇక్కడ ఉన్నారు కింద మనకు నైస్ మొత్తం కాల్చి పడేసి ఎక్కడిదక్కడ సార్ 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 ఆడికి వస్తానమే ఓకే కమాన్ గైస్ ఇంకొంచెం బ్లాక్ చేస్తే డిఫరెంట్గా వచ్చే అవకాశం ఉంది రండిరా రండిరా మీ ఓనర్ అని రమ్మన్నారే మీరు కాదురా మాట్లాడడం మీ ఓనర్ గారు రమ్మన్నరా మీ ఓనర్ గారు చాహియే మీరకో నువ్వు నై చాహియే ఓకే మొత్తం క్లియర్ క్లియర్ అవ్వలేదా అమ్మో ఊరి దేవుడా గాల్చి దాదప్పా ఓ మై గాడ్ ఓకే ఆల్ క్లియర్ ఇప్పుడు రారా ఇక్కడికైనా వస్తావా నీ ఇంకా పోయి ఉన్నాడు ఇంకా ఎక్కడున్నాడు వేరే అడిగి ఉన్నా రాలు బయటికి ఎక్కడున్నారు గైస్ రావట్లేదు వీడు ఎక్కడ దాచుకున్నాడు ఇంతకు కింద దాచుకుంటావు బేటే ఎలా ఉంది చుమ్మ షాట్ పదని గైస్ మనం టవర్ ఎక్కుదాం త్వరగా హూ ఓరి దేవుడా ఇక్కడ లేకుంటే ఇంకెక్కడికి పోయినట్టు మన వాళ్ళు ఇంతకు ఏమో గైస్ ఎక్కడ పోయారు పోయారు ఓకే పైకి తర్వాత ఇటు సైడు మెల్లగా మెల్లగా పద 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 త్వరగా 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 పైన ఉన్నారా లేరా ఓకే ఎవరు లేకుంటే మనకే మంచిది గైస్ ఉంటే మన పని టాటా బేబీ ఇక్కడ పోతుంది అనవసరంగా జాగ్రత్తగా స్నీక్ అయ్యలు ఓహో బేటే నీకు పాడుతాను చర్మ గీతం యాడికి వస్తాను యాడికి వస్తాను ఎగేసుకొని యాడికే అమ్మయ్యా గాయస్ ఇప్పుడు ఇక్కడికి వాళ్ళ బాస్ వస్తేనే మనం అయితే వాళ్ళని కనిపెడతాం గాయస్ ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఓకే గాయస్ ఈ ఎపిసోడ్ ఇంతే వాళ్ళు వచ్చేరికైతే మనం వెయిట్ చేద్దాం వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అప్పటివరకు మన లెసర్కి అయితే కాల్ చేసి వాళ్ళని అయితే ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి ఓకే గాయస్ ఈ ఎపిసోడ్ ఇంతే మనం వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ వెళ్దాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టు దయచేసి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మనం చాలా డిఫరెంట్ టైప్ గేమ్స్ ఉన్నాయి గాయస్ మీకు వీలున్నప్పుడు చూడడం మాత్రం మర్చిపోకండి ఐ సీ యూ గాయస్ నెక్స్ట్ వన్ జై హింద్ జై శ్రీ ప్రదర్శన్ షో ఉంటే సేఫ్ బాయ్ గాయస్. Thank you.